నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నా ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర పని చేయలేకపోయా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పని చేయలేకపోయా ఒక జగన్మోహన్ రెడ్డి గారైనటువంటి ఒక మగాడి దగ్గర ఒక నీతివంతుడి దగ్గర ఒక నిజాయితీ పరుడి దగ్గర అవతల పక్క కొండలనున్నా కూడా డీ కొట్టగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడి దగ్గర ఒక మగాడి లాంటి ముఖ్యమంత్రి దగ్గర ఆయన మంత్రివర్గంలో ఈ రోజు మంత్రిగా పనిచేయటం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకోలేనటువంటి నిర్ణయం. అవతల వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా కూడా షెంషేర్గా దమ్ము ధైర్యంతో పైనున్నటువంటి దేవుణ్ణి నమ్మి కింద ఉన్నటువంటి ప్రజలను నమ్మి న్యాయం చేస్తానని చెప్పి ముందుకు అడిగేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ఒక ఆదర్శప్రాయుడు. అటువంటి వ్యక్తిని మరి భావితరాలు ఇంకా చూస్తాయో చూడవో తెలియదు. గతంలో అయితే ఇంత దమ్ము ధైర్యంగా ముందుకు అడుగేసేటువంటి వ్యక్తిని అయితే ఇంతవరకు ఈ దేశ చరిత్రలో చూడలేదు. ఇక భవిష్యత్తులో కూడా చూస్తాయో చూడవో తెలియదు. మాకు న్యాయస్థానాలంటే నమ్మకం ఉంది, మీడియా అంటే నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, అధికారులంటే నమ్మకం ఉంది. లేట్ అయినప్పటికీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం, అవసరమైతే పార్లమెంటులో చర్చకు పెట్టి ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాకేమవుతుంది మేమేమవుతామని చెప్పి ఆలోచించకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల భవిష్యత్తుని ఆలోచించి ఎవరినైనా ఢీ కొడటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఇటువంటి ఉడతూపులకి ఇటువంటి చిన్న చిన్న అడ్డంకులకి జగన్మోహన్ రెడ్డి గారు అదరడు బెదరడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదరదో బెదరదో అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పరిస్థితుల్ని ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ మీడియా ఒక సెక్షను జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా వాళ్ళకి భయంకరంగా ఉంటుంది. ఒక ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసేయాలి, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం చంద్రబాబును తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టేయాలి. ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, ప్రజల మద్దతు ఉన్నా లేకపోయినా, మేము ఒక మూడు డబ్బా ఛానల్ నాలుగు సొల్లు పేపర్లో మేము చెబుతున్నాం కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన అడ్డం పెట్టుకుని మేము బోకర పనులు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి, ఈ పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలా, మేము మా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి తాన తందనటువంటి భజన సంఘాలు మేము బాగుపడితెచ్చాలన్నటువంటి ఒక దురుద్దేశంతో రోజు ఏదో ఒక న్యూజెన్స్ వార్త రాస్తూ ఉంటారు. ఈనాడులో రాస్తారు రూపాయి డీజిల్ పెంచడం వలన ఒక పెట్రోల్ బాంబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద వేసారంట. మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆరు నెలల్లోనూ ఏడు నెలల్లోనూ 10 రూపాయలు పెంచాడు. ఎందుకని ఒక కనీసం లోపల జిల్లా పేపర్లో గుడివాడ డివిజన్లో కూడా ఎందుకు రాయలా? భయమా? తాట తీస్తాడని భయమా మోడీ గారంటే? చంద్రబాబు నాయుడు రాజధానికి 2 రూపాయలు సెస్ చేస్తామని ప్రతి డీజిల్ మీద లీటర్ మీద లీటర్ పెట్రోల్ డీజిల్ మీద అని చెప్పి ఆయన 2 రూపాయలు కన్నాలేసినప్పుడు ఈ గుడ్డి పేపర్లకి గుడ్డి టీవీలకి కనపడలేదా? అప్పుడు చాలా గొప్పగా రాజధాని కోసం 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు, జనం అంటే ఇంకో 2 రూపాయలు వేయమని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఈ సొల్లు కబుర్లు చెప్పినటువంటి గుడ్డేళ్ళకు కనపడలేదా? ఈరోజు వర్షాలు పడి 2 సంవత్సరాలుగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వకుండా 65 వేల కోట్ల రూపాయలు బాకీలతో 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖజానాతో అప్పచెప్పి వెళ్తే ఈ రాష్ట్రంలో బళ్ళు పాడైపోతున్నాయి, సైకిళ్లు కూడా ఆర్ఎన్బి రోడ్లో తిరగేటువంటి పరిస్థితి లేదు, 3900 కోట్ల రూపాయలు పాత బకాయిలు కట్టాలి, ఖజానాలో రూపాయలు లేదు, కరోనా వలన ఆదాయం పూర్తిగా పడిపోయింది, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, 1 రూపాయి సెస్ చేసి దాని మీద వచ్చినటువంటి డబ్బులతో రోడ్లు రిపేర్ చేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే అదేదో మహాపాపం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఏదో డబ్బు పీక్కుని చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పెద్ద పెద్ద బినామీ కంపెనీలకు అటుకు ఇటుకేమో దారిపోయిట్లా ఆ రోడ్లు నిర్మించడానికి సెస్ చేయటం జరుగుతుంది.
అది కూడా తప్పుగానే భావిస్తున్నారు. ఏమి చేసినా కూడా తప్పే. చంద్రబాబు నాయుడు బార్లకు లైసెన్సులు ఇచ్చాడు 2018లో, 5 సంవత్సరాలుగా రెన్యూల్ చేశాడు, సంవత్సరం 2 ఏళ్ళు కాదు. దిగిపోయి పోతాడైనా తెలిసినా కూడా 840 బార్లకు 5 సంవత్సరాలు రెన్యూల్ చేసిపోయాడు 23 దాకా. జగన్మోహన్ రెడ్డి గారు బార్లు తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈయన బినామీలు కోర్టులకు వెళ్లి 23 దాకా ఆయన ఇచ్చినటువంటి లైసెన్సులు కొనసాగాలని చెప్పి ఆర్డర్ తెచ్చి దుర్మార్గంగా బార్లు నడుపుతున్నాడు. భారతదేశంలో మొత్తం బార్లన్నీ నడుస్తున్నాయి. 6 నెలలు కోవిడ్ కి ఆగిపోయి నిన్న మొన్న పర్మిషన్ ఇస్తే మళ్లీ అదో పెద్ద వార్త. జగన్మోహన్ రెడ్డి గారు బార్లు ఓపెన్ చేశారంట. 840 బార్లు ఓపెన్ చేసిన 5 సంవత్సరాలకి లైసెన్స్ ఇచ్చి డబ్బులు కన్నాలేసి కొట్టేసినటువంటి దొంగ వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఆగిపోయినటువంటి బార్లని నడుపుకోమని చెప్పిచ్చి దానికి కోవిడ్ కొంత ఫీజు ఈ రకంగా పర్మిషన్స్ కండిషన్స్ పెట్టి మళ్లీ ఓపెన్ చేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బార్లకు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి ఒక పేపర్లో రాస్తాడు. ఇవన్నీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలో మీరందరూ కూడా ఆలోచించాలి.